హాయ్ అండి నమస్తే అస్సలం వెల్కమ్ టు మై ఛానల్ మా ఛాన్ ఈరోజు మనం మూంగ్ దాల్ కర్రీ ఎలా చేయాలో ఒకసారి చూద్దాం మత్తే చేశారండి ఇది చాలా ఎమ్మిగా ఉండింది ఇది ఫస్ట్ మనం ఒక టూ కప్స్ మూంగ్ దాల్ తీసుకోవాలి ఎల్లో మూంగ్ దాల్ ఉండిద్ది కదా అవి తీసుకొని కొంచెం డ్రై రోస్ట్ చేసుకోవాలి బ్రౌన్ వచ్చేటట్టు డ్రై రోస్ట్ చేసుకొని వాటర్ వేసి పక్కన పెట్టుకోవాలి ఈలోపు బాండీలో ఆయిల్ ఒక స్పూన్ వేసి ఒక ఆనియన్ సన్నగా తరిగి పెట్టుకోవాలి ఆనియన్ వేసి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేటట్టు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఉప్పు కారం పసుపు వేసుకోవాలి అలాగే ఒక్క వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి కొంచెం మనకి ఉల్లిపాయ ఉడికింది అని అనిపించింది కదా అప్పుడు పచ్చిమిరచకాయలు మన టొమాటో ఒక వన్ టొమాటో అండి బిగ్ సైజ్ టొమాటో సన్నగా తరిగి అది కూడా వేసుకోండి వేసుకొని కొంచెం బాగా కుక్ చేసుకోవాలి మూత పెట్టి ఆ టమాటోస్ అన్నీ బాగా మగ్గిపోయిన తర్వాత మనం నానపెట్టుకున్న మూంగ్ దాల్ ఉంది కదండి అది అందులో వేసేయాలి వేసి బాగా కలపాలండి మూదాలకి మన ఉప్పు కారం అవన్నీ బాగా పట్టేటట్టు కలపాలి ఇది రోటీస్లో బాగుండిద్దండి చారు అని చారు చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా కూడా చాలా బాగుండిద్ది ఫుల్ ప్రోటీన్స్ కదండి పిల్లలకి ఇస్తే చాలా మంచిదండి ఇది ఇలా చేసి చూడండి ఒకసారి పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు ఒక్కసారి ట్రై చేయండి చాలా ఎమ్మీగా ఉండిద్ది అలా బాగా కలుపుకు బాగా కలుపుకున్నాకండి ఇక్కడ మీరు ఒక వన్ గ్లాస్ వాటర్ వేసుకోండి మనకు గ్రేవీగా కావాలి కదా రోటీస్లోకి వాటికి అందుకే ఇక్కడ ఒక వన్ గ్లాస్ వాటర్ వేసి మూత పెట్టేయండి అది బాగా ఉడుకుతున్నప్పుడు ఒక వన్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోండి కొద్దిగా కొత్తిమీర సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోండి కొంచెం దగ్గరకు వచ్చిన తర్వాత ఇంకా మీరు ఆఫ్ చేసేసుకోవచ్చండి స్టవ్ అంతేనండి మన ఎమ్మి ఎమ్మి మూంగ్ దాల్ కర్రీ రెడీ అయిపోయిందండి ఒక్కసారి మీరు ఎలా ఉందో ట్రై చేసి మీరు చేసి నాకు కామెంట్స్లో చెప్పండి చాలా ఎమ్మిగా ఉండిద్దండి పిల్లలైతే చాలా బాగా ఇష్టపడతారు దీన్ని ఒకసారి ట్రై చేసి చూడండి మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్